నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఎంఏ సలీం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా దామచర్ల మండలం జెడ్పీటీసీ కేతవాడ్ శంకర్ నాయక్ ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేతవాడ్ శంకర్ నాయక్ మాట్లాడారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఎంఏ సలీం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా దామర్చర్ల మండలం జెడ్పీటీసీ కేతావత్ శంకర్ నాయక్ ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. పార్టీ అభివృద్ధి కోసం తాను అందరినీ కలుపుకొని పోయి నిరంతరం పాటుపడతానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పార్టీని ఇట్లా బలోపేతం చేయాలి. బూత్ స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, మండల స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో కార్యకర్తలు అందరూ కలుపుకొని పోయి తనమానాలు లేకుండా, వర్గ విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పెద్దవారు అందరినీ సంప్రదించి వారి ఆదేశానుసారం పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు మాజీ సీఎల్పీ నాయకులు జయారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన రాజగోపాల్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే నకరికెళ్ళి మన లింగయ్య గారు, ఆ తర్వాత మన బాలు నాయక్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, వీరందరూ కూడా నా ఎన్నికను కోల్పడినందుకు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే బడుగు పొలైన వర్గాల అభ్యర్థిని నేను ఈనాటి అంటే దాదాపు నేను 97లో మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై, ఆ తర్వాత 2001లో జెడ్పీటీసీగా ప్రజల నుంచి దామర్చర్ల మండలం ఎన్నికై, ఆ తర్వాత 6లో ఎంపీపీగా ఎన్నికై, ఆ తర్వాత మళ్ళీ నేను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసినాను, తర్వాత మళ్ళీ 14లో జెడ్పీటీసీగా ఎన్నికైనాను, ఆ తర్వాత మళ్ళీ నేను టౌన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా పనిచేశాను. ఈరోజు నాకు అంచెలంచెలుగా యూత్ కాంగ్రెస్ నిలబెడితే, మండల కాంగ్రెస్ నిలబెడితే, బ్లాక్ కాంగ్రెస్ నిలబెడితే, టౌన్ కాంగ్రెస్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించినందుకు పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, తర్వాత పార్టీ అధిష్టానానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నా వంతుగా పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే